ప్రైస్తలాడ్ హల్లెలూయ. ఈ దిన వాక్యము యోమ్ దెబ్రీమ్, 10వ తారీఖు 7వ నెల 2024వ సంవత్సరం. ప్రభువారు ఇస్తున్న చక్కటి మాట నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 28వ వచనం. నీకు మొర్రపెట్టినప్పుడు ఆకాశమందుండు నీవు ఆలకించి నీ కృప చొప్పున అనేక మారులు వారిని విడిపించింది. కృప అంటే అర్థం ఏంటంటే విడిపించడం. కృపకి చాలా అర్థాలు ఉన్నాయి. అయితే కృపలో ఉన్న మరొక అర్థం ఏంటంటే విడిపించడం. నీవు మొర్ర ఆలకించి అనేక మారులు నీ కృప చొప్పున వారిని విడిపించావు అని ఇక్కడ ఉంది. శ్రమల్లో అందరూ ఉంటారు, ఇబ్బందుల్లో అందరూ ఉంటారు. హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, రోగులే ఉంటారు. అయితే ఈ కృప పొందుకున్న వాళ్ళు ఏమవుతారంటే డిశ్చార్జ్ అయ్యి వచ్చేస్తుంటారు బయటికి. ఇబ్బందుల నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటారు, అవమానాల నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటారు, విడిపించబడతా ఉంటారు, విడిపించబడతా ఉంటారు. ఈరోజు దేవుడు మాకు ఇంకా కృప చూపితే ఇన్ని శ్రమలు ఎందుకు అని అనుకోవద్దు. శ్రమలు ఉన్నా సరే దేవుడు కృప చూపించాడు కాబట్టి ఆయన నీ మొర్ర ఆలకించేలా ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను ఖచ్చితంగా విడిపిస్తాడు. ఈ యొక్క కృపని హిబ్రూలో హెన్ అని అంటారు, గ్రీకులో చరిస్ అని అంటారు. ప్రైజ్ ద లార్డ్. ఆమెన్.